విశాఖ అంటే అందాలకు నెలవు విశాఖ వచ్చేవారంతా బీచ్ను తర్వాత కైలాసగిరిని సందర్శిస్తారు మరో అద్భుతం విశాఖలో కొలువు కానుంది ప్రజలకు తిరుమల పైన కనిపించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడే దర్శనమిచ్చే ఇలా వైకుంఠపురం కానుంది విశాఖ విశాఖ వాసులకు తిరుమల వెంకన్న దర్శనం కావాలంటే మాత్రం గంటల తరబడి ప్రయాణించి ఏడుకొండలకు చేరుకోవాలి ఇకపై విశాఖలోని తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది ఆ వైకుంఠవాసుడే ఉత్తరాంధ్ర ప్రజల కోసం విశాఖ తరలి వస్తున్నాడు భక్తులను కరుణించేందుకు విశాఖపట్నంలో తిరుమల వెంకన్న తీరనున్నాడు స్వామి కోసం ఋషికొండలో తిరుమల తరహాలో వెంకటేశ్వరుని ఆలయం నిర్మాణం టీటీడీ ఆధ్వర్యంలో పూర్తయింది తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం ప్రజలకు అందుబాటులోకి రానుంది ఎండాళ సర్వే నెంబర్ ట్వంటీ పి నూట తొంభై ఒకటి పిలో వెంకటేశ్వర స్వామి నిర్మాణం కోసం ప్రభుత్వం పది ఎకరాల భూమిని కేటాయించింది నిర్మాణానికి అయ్యే నిధులను తిరుపల తిరుపతి దేవస్థానం సమకూర్చింది ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం టీటీడీ మాదిరిగాని తీర్చిదిద్దారు తిరుమలలో మాదిరిగాని ఈ ఆలయంలో కూడా పూజలు సేవలు ఇతర ఉత్సవాలు నిర్వహిస్తారు ఇప్పటికే ఎంవీపీ కాలనీలో టీటీడీ కళ్యాణ మండపం దానికి ఎదురుగా టీటీడీ వారి ఈ దర్శనం కౌంటర్ ఉన్నాయి రెండేళ్ల క్రితం ప్రారంభమైన పనులు ఈనాటికి పూర్తయ్యాయి కోవిడ్ కారణంగా లేటు కాగా ఇరవై మూడవ తేదీ నాసియాం చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు ఇప్పటికే ఆలయ అంకురార్పణ కూడా జరిగింది తీ నుంచి ప్రత్యేకంగా సిబ్బంది విశాఖ చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభించారు పద్దెనిమిదిన అంకురార్పణ కలస స్థాపన ఇరవై ఒకటి మధ్యాహ్నం వెంకటేశ్వర స్వామి విగ్రహ స్థాపన జరిగాయి ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో మహా సంప్రోక్షణ తదితర పూజలు చేస్తారు అదే రోజు సాయంత్రం మూడు గంటల నుంచి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు ఇరవై మూడున జరిగే మహా సంప్రోక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఆలయ ప్రారంభానికి రావాలని దేవాదాయ శాఖతో పాటు టీటీడీ కూడా సీఎం ను ఆహ్వానించింది ఆలయం ప్రారంభమైన నాటి నుంచే టీటీడీ దివ్యక్షేత్రం వెంకటేశ్వరుని దివ్య దర్శనం స్వామి సేవలతో పాటు లడ్డూలు అందుబాటులోకి రానున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లలేని వారు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ప్రసాదాలు ప్రత్యేక పూజలు చేయించుకోవచ్చు తిరుమలలో ఏ విధమైన పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అలాంటి సేవలను ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు మొత్తం మీద ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వెంకటేశ్వర స్వామి మరికొన్ని రోజుల్లోనే దర్శనమిచ్చేందుకు రానుండడంతో భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు